హాయండి, అందరికి నమస్కారం. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము రాచపల్లిలో ఉన్నాము. రాచపల్లి ఇంటి ముందు మొత్తం గచ్చేస్తున్నారు, ఫుల్ పనులు నడుస్తూ ఉన్నాయి. బావ కూడా ఏవో పైపులు ఇప్పుడే కొనుకొచ్చిండు అక్కడ వేయడానికి. ఇక్కడ వచ్చేసి మా కన్నయ్య. హాయ్ కన్నయ్య. ఇక్కడ వచ్చేసి మా మామయ్య, అత్తమ్మ ఇద్దరు పనులు చేస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరు కలిసి ఏమో మీటింగ్ చేస్తాను. హాయ్ అత్తమ్మ. బావా హాయ్. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ, హలో. ఏం చేస్తాను కొంచెం చెప్తావా బావా? ఇగో మోరిలే పని చేస్తాను. మోరిలే పని? మోరేడే కనబడతలేదు కదా బావా. మరి కనబడకుంటే పైపుల నుంచి మోరి పంపిస్తాం బయటికి. ఇక్కడ వచ్చేసి రాహుల్. హాయ్ రాహుల్. హాయ్. ఇక్కడ వచ్చేసి సీన్ బాబాయ్. హాయ్ బాబాయ్. మా ఇంట్లో ఏ పని జరిగినా, సుతార్ పని జరిగినా ఈ బాబాయ్ చేస్తాడు. అక్కడ బాత్రూంలు అవన్నీ గట్టి గచ్చేసింది బాబాయే. ఇక్కడ ఇప్పుడు కూడా ఈ గచ్చు మొత్తం ఫినిష్ చేసింది బాబాయ్ అన్నమాట. అవునా? అదన్నమాట, ఎప్పుడు పని ఉన్నా పాపం చాలా దూరం నుంచి మా కోసం వస్తాడు. ఇక్కడ ఉండి మొత్తం పని కంప్లీట్ అయిపోయాక పంపిస్తాను. ఇక ఎప్పుడైనా కావచ్చు, ఆ పనంతా కంప్లీట్ అయినాక వాళ్ళ ఇంట్లో ఎదురు చూస్తానో కూడా మనం వదిలిపెట్టాము. ఒకసారి ఇక్కడ కరోనా ఇక్కడ స్టార్ట్ అయింది, అక్కడ లాక్డౌన్ లో బాబాయ్ ఇక్కడనే మళ్ళీ బాబా పర్మిషన్ తీసుకొని మరి దించాడు. పని కూడా లేదు, కరోనా పని ఏందూ లేదు, బొచ్చడి పని లేదు, బయట బయటికి రావద్దు కదా కరోనా కాబట్టి. అదన్నమాట, ఇక్కడ అన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. ఇదంతా గచ్చి అయింది, నీట్గా అయిపోయింది. ఇక మా పిల్లలు మంచిగా ఆడతారు. ఇక వాళ్ళకు ఒక గ్రౌండ్ లాగా అయిపోయింది ఇక్కడ చక్కెర దాకా క్రికెట్ ఆడడానికి. రాజుగారు కూడా సహాయపడతాడు, మనిషి ఎంతో సహాయపడుతున్నాయి అవుతుంది పని. కొంచెం రక్తం అవుతుంది. అయ్యో రక్తం వస్తుందా? బావకే లే బాబా జరిగి. రక్తం వస్తుంది కూడా, పూర్తిగా మారిపోయిన బాబా పాయింట్. ఏమైంది బాబా? ఇక్కడ నుంచి పైపులు వేస్తూ ఉన్నారన్నమాట. ఇవి ఎగ్జిట్ వాటర్, అక్కడ మోరిలోకి ఇస్తున్నారు. వేస్ట్ వాటర్ పోవడానికి అన్ని ప్లానింగ్ చేస్తాను. ఎంతగానో అయింది, కష్టపడ్డ వాళ్ళకి ఇట్లా ఉంటుంది పరిస్థితి. మొత్తం అవతారం అంతా చేంజ్ అయిపోయిందా బాబా పని? అయిపోతుంది అయిపోతుంది. మా అత్తమ్మ చికెన్ తెప్పించింది, అందరం ఉన్నాం కదా అని చెప్పేసి. ఈరోజు స్పెషల్ ఏంటంటే మా రాహుల్ వండబోతున్నాడు చికెన్ కర్రీ. కొంచెం వంటలు వండడం ఏమంటారు అలవాటు, ఇష్టం అయిపోయింది. ఎందుకంటే రూమ్ లో ఉన్నప్పుడు రాహుల్ వంట చేసిచ్చేదట. వాళ్ళ ఫ్రెండ్స్ కూరగాయలు అన్ని కట్ చేసి ఇస్తే, లాస్ట్ కొత్తిమీర కూడా కట్ చేసి ఇస్తే అని లేచి కుక్ చేయడం అట్లా అలవాటు అయిపోయిందట. మరి ఈరోజు రాహుల్ చికెన్ కర్రీ ఎట్లా వండుతాడు ఏంది అనేది చూద్దాము. ఇంకా చికెన్ అన్ని సిద్ధం చేసుకున్నాం ఇక్కడ. రాహుల్ ఎప్పటికీ చికెన్ వండడం తెలుసా రాహుల్? అసలు అవునా? ఇంకా ఫస్ట్ చికెన్ లా కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు. ఉప్పు ఉప్పు ఎంత పడుతుందో తెలియదు తెలియదు. ఎప్పుడన్నా మొత్తం ఉప్పు ఎక్కువ, ఈ కారం ఎక్కువ అట్లా అయిందా రాహుల్? అయితే ఆ బ్యాచులర్ ఫ్రెండ్స్ కదా, అది ఎట్లున్నాయి ఇంకా ఇంకా అది దొరకడం కష్టం ఉంటుంది కాబట్టి అట్లా ఏ తింటారు. ఇక ఏమో చేస్తాను నేనైతే ఇప్పుడు. ఏం కాదు, ఎట్లయినా ఓకే. ఎప్పటికీ మేము మా చేత్తో తిని తిని బోర్ కొట్టింది. ఇప్పుడు నీ చేత ఎట్లుంటా చూద్దాం. పసుపు బాగానే చేస్తాను మరి. అన్ని పసుపు కూడా కారం వేసినట్టు చేస్తాను. మిక్సింగ్
నీళ్ళు లేవు నీళ్ళు నాటి సౌండ్ వస్తుంది. అవును చికెన్ జ్యూసీ జ్యూసీ ఉంది అన్నట్టు. ఇంకా చికెన్ గంజి ఒకటి పెట్టుకున్నాము, అంటే నీస్ గంజి ఒకటి పెట్టుకున్నాము, ఆయిల్ పోసుకున్నాము ఇందులో. ఎస్ వేడైనట్టే ఉన్నది, ముఖం పెడితే వెళ్తుంది వేడ, ముఖం పెడితే వెళ్తుందా. ఆవగింజలు ఆవగి రాహుల్ చికెన్ ఆవగింజలు వేస్తారు రాహుల్. నువ్వు చికెన్ వేసేది ఆవాలు ఇలాచీలు కూడా వేసుకున్నా, స్మెల్ ఇప్పుడే వస్తుంది మంచిగా ఫ్రై కాగానే. మొత్తం పైపు లైన్ ఇవ్వడం మొత్తం అయిపోయింది, మొత్తం మూసేస్తున్నారు ఇక ఇక్కడ. బావా అయిపోయిందా సక్సెస్? అయిపోయిందా? ఏ వాటర్ పైన పోతాయి కదా, బయట అంత రొచ్చు వచ్చాయి. ఇప్పుడు ఆ మూరలకు పెట్టేట మూరలకి ఎక్కువ అడిగిపోతాయి అక్కడ. ఆ మూరలకి రోడ్ కింద నుంచి పైప్ వేసి ఉంచినాం, ఆ పైప్ లకి ఇచ్చినాం, అయిపోయింది అన్ని సక్సెస్. సిమెంట్ రోడ్ నుంచి మూరలకు వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఈ ట్యాప్ ఎందుకు ఆన్ చేసారు బావా? ఈ ట్యాప్ ఇక్కడ బుర్ర అంటే ఇది ఇక్కడ మనం నెక్స్ట్ ఇది ఏంటి అంటే కంకర పోసి మంచిగా ఇలా మొత్తం నేర్పాలన్నట్టు పెట్టుకోవడానికి. అయితే ఇప్పుడే ఇది పురుగుతుంది కదా, ఇది తర్వాత నీళ్ళు లాంటిది అంటే కొంచెం అణిగిపోతుంది, అణిగిపోకుండా మొత్తం ఇప్పుడే అణిగేటట్టు నీళ్ళు పడతాను. తర్వాత మళ్ళీ ఇంకా దీని నుంచి మనం లెవెల్ చేసుకోవచ్చు. మన లెవెల్ గా కదా ఇప్పుడు ఇదంతా చేసేనా బావా? ఇదంతా చేసేనా? రేపు వెళ్ళిన కల్ అయిపోతుంది మొత్తం ఇక్కడ కూడా మొత్తం సిమెంట్ అయిపోతుందా? సిమెంట్ అవుతుంది. అవును నీట్ గా అయిపోతుంది అంతా. ఆరచ్చి ఇక్కడ దాకా ఇక్కడ అవుతుంది బాబా. ఇప్పుడు ఇక్కడ ఏమొస్తున్నారు బండేనా? ఇక్కడ 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 గట్స్ అంటే అక్కడ కంకర ఉందా? ఆ కంకర ఇట్లా ఇట్లా స్లోప్ లాగా వస్తుందా కార్ రావాలి? అదన్నమాట సంగతి. ఒక రెండు మూడు గంటల సేపు మొత్తం ఇగో ఇట్లా మట్టిలా మొత్తం పైప్ లైన్ కోసం కష్టపడితే మొత్తానికి అయిపోయింది. లోపల మా రాహుల్ చికెన్ వండుతాడు, రాహుల్ దగ్గరికి పోదాం. రాహుల్ ఎక్కడ వరకు వచ్చింది రాహుల్ చికెన్ వండడం? ఇప్పుడే మిరపకాయలు గోలు ఉల్లిగడ్డలు వేసిన, ఉల్లిగడ్డలు కూడా దగ్గర పడ్డాయి గోలుడు. నెక్స్ట్ టమాటా చికెన్ ఎట్లా కలిపెట్టింది అన్ని కలిపిన అదేసి కలిపడే. ఇక ఫస్ట్ ఫస్ట్ వండినప్పుడు ఏమనిపించింది రాహుల్? అమ్మో వంట చేసిన మస్తు కష్టం అనిపించిందా? ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇంట్రెస్టింగ్ అనిపించిందా? ఇంట్రెస్టింగ్ ఉండే వంట చేసి అందరికి తల ఒక పని. రాహుల్ అందరికి తల ఒక పని పని వంట చేస్తాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్కట గోధుమలు ఇద్దరు ఉంటారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క పని. కూరగాయలు కూర్చోడు మొత్తం ఒక పని ఒక పని. నువ్వు మాత్రం మంచి ఈజీ గరిట తిప్పడం అంతే. మళ్ళీ ఇంటిదాక చేయబుద్ది అవుతుంది మళ్ళీ పని. అన్ని టిఫిన్స్ కూడా చేసుకునేదా రాహుల్? టిఫిన్స్ అయితే నేను చేస్తుండే కాదు, దోశ పిండి ఆర్డర్ పెట్టి దోశలు తింటాము. మా రాహుల్ చికెన్ కూడా కరివేపాకు ఇస్తున్నాడు, తర్వాత టమాటాలు కలర్ఫుల్ ఉండదు. పసుపు వేసుడు మర్చిపోతాను నేను. అవును పసుపు వేసుడు మర్చిపోతే మళ్ళీ వేసుకుంటాను. మొత్తం చికెన్ వేసుకుంటాం, ఒక 1 కేజీ చికెను. చూడ్డానికైతే సూపర్ కనబడుతుంది మొత్తం, ఎప్పటికి ప్రాక్టీస్ ఉన్నలాగా వండుతాడు మా తమ్ముడు. మరి టేస్ట్ ఎట్లుంటుందో చూద్దాము. రాహుల్ అంటే మా దగ్గర వండడం ఫస్ట్ టైము, ఇది రూమ్లో అయితే ఎప్పటికి వండేది. ఎట్లుంటుంది రాహుల్ ఇక ఆ కర్రీ టేస్ట్ ఎట్లయితుందా అనేది వరకు ప్రయోగం లాగానే అనిపిస్తుంది కదా. ఎట్లుండదు ఇంట్రెస్ట్ చికెన్ కాబట్టి అంత రిస్కే ఉంది. రిస్కే ఉంది. మా ఫ్రెండ్స్ ఎట్లా ఎంత మంచి అండినా మంచి అండలే అని చెప్తారు. అయ్యా ఎందుకట్లా? ఎందుకంటే మంచి మంచి అండినా అని చెప్తే ఒకసారి మంచిగా అండా అని. అయ్యా నేనే కూడా మంచిగానే ఉన్నది, మంచిగా ఉండేటట్టు ఉన్నది.
రాహుల అసలు ఫుల్ ఆ చికెన్ ఇచ్చినాక కూడా మొత్తం స్కిన్ తీసేసి పెద్ద పెద్ద ముక్కలన్నీ చిన్న చిన్న ముక్కలు చేసి అట్లా అన్ని అన్ని మంచిగా సమకూర్చుకొని అప్పుడు వంట చేస్తాడు అన్నమాట. మిల్కీ చికెన్ తింటావా? తింటావా? చికెన్ అంటే ఇష్టమా? మూత పెడదాం కొద్దిసేపు, ఒక 10 నిమిషాలు మూత పెడదాం. ఇక అందులో వాటర్ మొత్తం మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నీళ్ళు పోసుడు, మళ్ళీ అదో పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఇక వంట ఉందండి, ఫుల్ చెమటలు వస్తాయి. చాలాసేపటి నుంచి చికెన్ ఫ్రై చేసుకుంటానే ఉన్నాము, ఇప్పుడు లాస్ట్కి వాటర్ వస్తుంది రాహుల్. ఇప్పుడు నీ సజెషన్ కావాలక్క, నిండవైనా అంతేనా వద్దు, కొంచెం సూప్ వేసుకుంటాను మేము చెప్పు. ఇంకా చాలు, ఇంకా చికెన్ ఉడికి సూప్ అయితే సరిపోతుంది. ఉప్పు మల్ల కారం ఇవన్నీ చూసుకోవాలి ఒకసారి. లాస్ట్గా కొత్తిమీర వేసుకొని చికెన్ కర్రీని ముగిస్తాము, మంచి సూప్ సూప్ చేసుకున్నాము. ఇక రాహుల్ వండిన చికెన్ కర్రీ ఎట్లుందో టేస్ట్ చేసేద్దాం. ట్రై చేసేదా రాహుల్ ఎప్పటికీ దగ్గరగా ఉండేది? అవునా? సూప్ మరి నాకైతే సూప్ సూప్ ఉంటేనే మంచి ఇష్టం. అంటే ఫ్రై అంటే కూడా ఇష్టమే, చికెన్ ఎట్లనేదా ఇష్టమే. రాహుల్ వండిన చికెన్ ఎట్లుందో టేస్ట్ అడుగుదాము. బావా ఎట్లుంది? బావా ఎట్లుంది చికెన్? మంచిగానే అనిపిస్తాను అనిపిస్తాను కానీ తెలియలేదు. ఎందుకు తెలియలేదు బాబా? అక్కడ ఫస్ట్ అన్నం తింటానా? మంచిగా ఉండదు, లేకుండా ఫీల్ అయితే స్వామి అంటాడు. అయ్యో మంచిగా ఉండదు, వాళ్ళ ఫ్రెండ్స్ మంచి లేదని చెప్తారట, ఎందుకంటే మళ్ళీ వండడని మంచి లేదని చెప్తారట. మంచి ఉందని చెప్తూ మళ్ళీ సరే ఉండడని మంచిగుంది. చికెన్ అంటే మసాలా ఎక్కువ ఏం లేదు, అంతగా స్పైసీ ఏం లేదు, స్పైసీ ఏం లేదు, మంచిగా అనిపిస్తుంది, సూపర్ అనిపించింది, చాలా రుచికరంగా ఉంది. తింటా అంటే ఇంకా తినబుద్ది అవుతుంది. ఎన్ని మార్కులు ఇవ్వచ్చు? అందరు తిన్నారు అయిపోతుంది కూడా. ఎన్ని మార్కులు ఇవ్వచ్చు రాహుల్ చికెన్ కర్రీకి? 100కి 20 ఇవ్వచ్చు. అయ్యో 100కి 100 ఇవ్వాలి కదా రాహుల్ అంటే మిల్కి. ఇక్కడ వచ్చేసి మామయ్య చెప్తాడు. మామయ్య బాగుందా? మామయ్య లాహుల్ మామయ్య చేసి నన్ను తిన్నావా? ఎట్లుంది చికెన్? ఎట్లుంది? తింటలే. ఎందుకు బంద్ పెట్టినావా? బంద్ పెట్టినావా కన్నయ్య చికెన్ తినడు బంద్ పెట్టినావా? సూపర్ చికెన్ తినడు బంద్ పెట్టినావా అంటానా? బంద్ పెట్టినా. ఇక ఇక్కడ వచ్చేసి మా చిక్క. హాయిరా చిక్క. ఇక సండే అని చెప్పి ఫుల్ రెస్ట్ తీసుకున్నది ఇప్పటిదాకా అందరం పనులు చేస్తా అంటే. ఇప్పుడే చికెన్ ఎట్లుంది రాహుల్ వండిన చికెన్? ఎట్లుంది? సూపర్ ఉంది. సూపర్ ఉందా? ఫుల్ తిన్నాం, తినుడు అయిపోయింది. ఇంత అండి వీడియో. రాహుల్ వండిన చికెన్ కర్రీ సూపర్ ఉంది, ఆ మొత్తం గంజులో కొంచెం కూడా లేకుండా ఖాళీ అయిపోయింది, అంత బాగుంది, మొత్తం తినేసినాం అనమాట. ఆ సండే రోజు ఒక డే వ్లాగ్, మా చుక్క రాహుల్ వచ్చిండ్రు, అట్లా సరదాగా రాచపల్లికి పోయినాం అనమాట. ఆ బావనేమో ఆ పైపులు ఫిట్ చేసే పని మీద పోతే మేమైతే కర్రీ వండడంలో ఫుల్ అట్లా బిజీ ఉన్నాం అనమాట. ఇంత అండి వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you. Bye-bye.